హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో హ్యాండ్ ఎంబ్రాయిడరీ చూపించబోతున్నాను ఇప్పుడు కంప్యూటర్ వర్క్ అందరు చేయించుకుంటున్నారు కదా అలాగే మనం హ్యాండ్తో నార్మల్ నీడులతో ఎలా చేయాలో చూపిస్తున్నాను సేమ్ థ్రెడ్ వర్క్స్ అండి మొత్తం కంప్లీట్గా థ్రెడ్ వర్క్స్ సిల్క్ థ్రెడ్స్ యూజ్ చేశాను నేను సో వీడియో అయితే ఎండ్ వర్క్ తప్పకుండా చూడండి చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను హ్యాండ్తో నార్మల్ నీళ్లతో ఎలా చేయాలో చూపిస్తున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు తప్పకుండా చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో నేను ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి కొత్త వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్ అన్న వీడియోస్ వచ్చేస్తాయి హ్యాపీగా చూసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను క్లాత్ మీద చూపిస్తున్నానండి బ్లౌజ్ మీద చూపించట్లేదు రింగ్ అయితే కంపల్సరీ అవసరం ఉంటుంది దీనికి ఎందుకంటే థ్రెడ్ వర్క్స్ కాబట్టి మనం మనం హ్యాండ్తో చేయొచ్చు కానీ హ్యాండ్ రింగ్ పెట్టకుండా చేయొచ్చు కానీ ఎందుకంటే కొంచెం ముగ్గులుగా వస్తుంది నీట్గా రాదండి రింగ్ పెట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది ఈ థ్రెడ్ వర్క్స్ మామూలుగా పూస అవి అయితే రింగ్ పెట్టకపోయినా సరిపోతుంది ఫస్ట్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి డిజైన్ అయితే ఈ విధంగా డ్రా చేశాను నేను పెన్సిల్తో వైట్ పెన్సిల్ తోటి నేను ఇంకా సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను మీరు కలర్ కాంబినేషన్ మీకు నచ్చినట్టుగా తీసుకోండి నేనైతే పింక్ కలర్కి ఇలా కలర్ కాంబినేషన్ తీసుకున్నాను సిల్క్ థ్రెడ్ ఎయిట్ ఎయిట్ వరుసలు తీసుకోవాలి అంటే ఫోర్ పెట్టేస్తే డబుల్ చేస్తే ఎయిట్ అవుతుందండి నేటిలోకి ఎయిట్ పెట్టేస్తే ఎయిట్ ఎనిమిది వరుసలు పెట్టాను థ్రెడ్స్ అయితే దానికి లేజీ డేజీ స్టిచ్ అందరికి ఐడియానే ఉంటుంది కదా కింద నుండి పైకి తీసేసి చైన్ స్టిచ్ లాగా ఒక్కసారి నీడిల్ చుట్టూ థ్రెడ్ చుట్టాలి ఒక్కసారి కిందకి దించేయాలండి సేమ్ నీడీలు చూడండి క్లియర్గా అర్థమవుతుంది చైన్ స్టిచ్ ఎలా వేస్తామో సేమ్ అలాగే ఒక్కసారే తిప్పాలి థ్రెడ్ తిక్కుగా కావాలి అనుకున్న వాళ్ళు ఎనిమిది వరుసలు పెట్టుకోవాలి లేదు మాకు తిక్కుగా అవసరం లేదు అనుకున్న వాళ్ళు నాలుగు వరుసలు పెట్టుకోవచ్చు ఈ విధంగా రౌండ్గా ఫ్లవర్ లాగా వేసుకోవాలి దీన్ని లేజీ డేజీ స్టిచ్ అని కూడా అంటారు ఈ విధంగా మొత్తము ఫ్లవర్ నింపేసుకోవాలి మధ్యలో గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో నేను పూసలు కుట్టాను అది థ్రెడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది హ్యాండ్తో చూశారు కదా మీరు కలర్ కాంబినేషన్ ఏదైనా పెట్టుకోండి ఈ విధంగా ఫ్లవర్స్ అన్నీ ఫ్లవర్స్ అన్నీ కుట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి లీవ్స్ కోసం నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను గ్రీన్ కలర్ థ్రెడ్ వచ్చేసి నేను నాలుగు వరుసలు పెట్టుకున్నాను అంటే రెండు వరుసలు నీడిల్లోకి పెడితే డబల్ చేస్తే నాలుగు అవుతుంది అవి ఏంటంటే శాటిన్ వర్క్ శాటిన్ స్టిచ్ అందరికీ ఐడియానే ఉంటుంది కదా కింద నుండి పైకి తీయడమేనండి మొత్తం ఫీలింగ్ చేసినట్టు మ మధ్యలో ఒక చిన్న లైన్ లాగా అటు ఇటు నేను కుట్టాను మొత్తమైనా స్టిచ్ చేసుకోవచ్చు మొత్తం ఫీలింగ్ అయినా సాటిన్ స్టిచ్ అందరికీ ఐడియానే ఉంటుంది కదా సో అదండి తెలియని వాళ్ళు ఉంటే వీడియోలో చూడండి క్లియర్గా అర్థమవుతుంది కింద నుండి పైకి కింద నుండి పైకి నీడిలు తీయడమేనండి థ్రెడ్ని నీడిల్ని బ్యాక్ సైడ్ కూడా సేమ్ అట్లనే వస్తుంది పైన ఎట్లా వస్తుందో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే వస్తుంది ఈ స్టిచ్ ఈ విధంగా నేను గ్రీన్ తీసుకున్నాను మీరు కలర్ కాంబినేషన్ ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఫ్లవర్కి ఫ్లవర్స్ ఈ కలరే ఉండాలి లీవ్స్ ఈ కలరే ఉండాలని లేదు మనం ఏ కలర్ కలర్ కాంబినేషన్స్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ పర్పుల్ తీసుకున్నా ఇక్కడ బ్లూ తీసుకోవచ్చు అంటే శారీ కలర్స్ శారీలో ఏది ఉంటే అది మనము కాంబినేషన్ పెట్టుకోవచ్చండి లైట్ డార్క్ అలా కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది నేను మీకు జస్ట్ చూపించడానికని ఇలా స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా అన్ని లీవ్స్ అన్నీ స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూడండి క్లియర్గా అర్థమవుతుంది నెక్స్ట్ ఈ స్టెమ్కి స్టెమ్ స్టిచ్ కుట్టేస్తున్నానండి చైన్ స్టిచ్ కూడా కుట్టుకోవచ్చు నేనైతే స్టెమ్ స్టిచ్ కుట్టేశాను ఈ విధంగా మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పూసలు యాడ్ చేసుకోవాలి ఇంకా జెరీ త్రెడ్ యాడ్ చేసుకోవాలండి పూసల మధ్యలో మీకు నచ్చినట్టుగా ఫిల్ చేసేసుకోవాలండి రౌండ్గా అయినా ఫిల్ చేసుకోవచ్చు ఇంకా పూస పూస ఒక్కొక్కటైనా ఫిల్ చేసుకోవచ్చు ఎలాగైనా ఆ ఆ రౌండ్లో ఫిల్ చేసేసేయాలి పూసలతో నేను గోల్డ్ పూసలు తీసుకున్నాను కాటన్ థ్రెడ్తో యూజ్ చేయాలండి నేనైతే జెరీ థ్రెడ్ లీవ్స్కి పెట్టాలని చెప్పి అదే థ్రెడ్తో కుట్టేస్తున్నాను మొత్తం ఈ విధంగా మొత్తం పూసలన్నీ నింపేసుకోవాలి ఫ్లవర్స్కి చాలా బాగుంటుంది పూసలతోని ఈ డిజైన్ వచ్చేసి డ్రెస్సెస్కైనా అయినా దేనికైనా బాగా సూట్ అవుతుంది తొందరగా అయిపోతుంది కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే కొంచెం పెద్దగా మాకు బార్డర్ కావాలి నెక్కి అనుకున్న వాళ్ళు ఇది ప్రిఫర్ చేయండి చాలా బాగుంటుంది ఓవరాల్గా అవుట్లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది చూడండి ఇంకా ఫినిషింగ్ టచ్లో ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి జెరీ త్రెడ్ తీసుకున్నానండి రెండు వరుసలు తీసుకున్నాను ఒక వరుస అయినా తీసుకోవచ్చు రెండు అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం అండి కొంచెం తిక్కుగా కనపడాలి అనుకుంటే రెండు వరుసలు తీసుకోవచ్చు కొంచెం లైట్ లైట్గా కనిపించాలి అన్నప్పుడు ఒక వరుస తీసుకుంటే సరిపోతుందండి లీఫ్ చుట్టూ అవుట్ అవుట్లైన్ అవుట్లైన్ లాగా వచ్చేస్తుంది చాలా నీట్గా ఉంటుంది లీఫ్ ఎంటీగా ఉంది అనుకుంటే అవుట్లైన్ ఏం లేదు అనుకున్న వాళ్ళు ఇలా ఫీల్ చేసుకోవచ్చు లేదు మాకు అవసరం లేదు మాకు ఇలాగే బాగుంది అనుకున్న వాళ్ళు అది లేచి అలాగా లుక్ బాగుంటుందండి ఆ ఫ్లవర్స్ హైలైట్ అవుతున్నాయి కాబట్టి చాలా బాగుంది ఈ లీవ్స్కి మనం కుట్టకపోయినా బాగుంటుంది నేను మీకు జస్ట్ చూపించడానికి ఇట్లా కుడుతున్నాను చూడండి ఇంకా ఈ డిజైన్ ఎలా ఉందో కంపల్సరీ నాకు కమెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి సో ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కమెంట్ చేయండి ఈ విధంగా లీవ్స్ అన్నిటికీ అవుట్లైన్ జరిత్రడ్తో గోల్డ్ జరిత్ర నేను ఎందుకంటే పూసలు అన్నీ గోల్డ్ పెట్టాను కాబట్టి ఇది కూడా గోల్డ్ పెడుతున్నాను మీరు సిల్వర్ యూజ్ చేసుకుంటా అంటే సిల్వర్ కూడా యూజ్ చేసుకోవచ్చు మన ఇష్టం కలర్ కాంబినేషన్స్ అన్నీ అంటే శారీకి బ్లౌజ్కి తగ్గట్టుగా డ్రెస్సెస్కి తగ్గట్టుగా కలర్కి తగ్గట్టుగా పెట్టేసుకోవచ్చు దీనికి మాత్రం థ్రెడ్ వర్క్ మాత్రం కంపల్సరీ రింగ్ పెట్టుకోవాలండి రిండ్ రింగ్ పెట్టుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది మొత్తం కంప్యూటర్ వర్క్ లాగా నీట్గా వచ్చేస్తుంది చూసారా ఎంత బాగుందో ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది ఓవరాల్గా లుక్ డిజైన్ లుక్ అయితే ఎంత బాగుందో చూడండి మొత్తం ఫుల్ వేసుకుంటే బార్డర్ అంతా చాలా అంటే చాలా లుక్ వస్తుంది నాకైతే ఇది కొంచెం హెవీ అనిపించింది లీవ్స్కి ఒక సింగిల్ పొర పెట్టింటే అంటే సింగిల్ లైన్ ఒక లైన్ పెట్టింటే జెరీ త్రెడ్ బాగుండేది అనిపించింది డబల్ లైన్ పెట్టాను నేను అంటే రెండు పొరలు పెట్టాను సో కొంచెం థిక్ కనిపిస్తుంది ఒక లైన్ అయితే మనకి లైట్ లైట్గా అవుట్ లైన్ ఉంది లేనట్టుగా కనిపించి చాలా బాగుంటుంది సో ఇప్పుడు నాకైతే థిక్ కనిపిస్తుంది ఇంకా ఈ డిజైన్ ఎలా ఉంది వర్క్ ఎలా ఉంది కంపల్సరీ నాకు కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్